అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మనకి అష్టమూర్తి తత్వం అని శివతత్వంలో ఒక మాట చెప్తారు. అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనప్పుడు సాకారోపాసన అంటే రూపంతో శివుని దేనియందు చూడవచ్చు అన్న దానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కులో సూర్యలింగం, సీతగుండంలో చంద్రలింగం, కాఠ్మాండులో యజమాన లింగం, ఈ 8 అష్టమూర్తులు. ఈ 8 కూడా ఈశ్వరుడే. కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయటానికి యోగ్యమైన పరమశివ స్వరూపాలు. అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి, కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అని సందేహం కలగవచ్చు. అక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని ఉంది, అందుకే స్కాంద పురాణం అంది. జీవకోటి యాత్రలో ఒకే చోట అడ్డంగా ఒక గీత పెట్టబడుతుంది. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవిత యాత్ర. అసలు జీవి అరుణాచలంలోనికి ప్రవేశించనిది లేనిది చూస్తారు. అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది, కానీ అందరూ అరుణాచలంలోనికి ప్రవేశించలేరు. అరుణాచల ప్రవేశమునకు ఈశ్వర అనుగ్రహం కావాలి. అరుణాచలం అంత పరమ పావనమైనటువంటి క్షేత్రం. అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అది తీవ్రమైన అగ్ని అయితే ఆ శగను మీరు తట్టుకోలేరు. అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తుంటాడు. అటువంటి పరమ పావనమైన క్షేత్రంలో వెలిసిన స్వామి అరుణాచలేశ్వరుడు. మనం ఒకనొకప్పుడు శంకరుడని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములు 4 చెప్తారు. ధర్మనాథ్ అభ్రసదసి, జననాథ్ కమలాలే, స్మరణాథ్ అరుణాచలే, కాశ్యాంతు మరణాన్ ముక్తి. స్మరణమును మనసుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలుచుకుంటే చాలు, మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. కేవలం స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం ఒక్కటే. ఇక్కడ పరమశివుడు 3 కనబడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది. అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది, దాని పేరే అరుణాచలం. అచలం అంటే కొండ. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14 నడవలసి ఉంటుంది. ఆ కొండ అంతా శివుడే. అక్కడ కొండే శివుడు. కొండ కింద భాగాన అరుణాచల పాదములు అని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే 8,00,000 జన్మల పాపంలో అక్కడ దగ్ధమవుతాయి. గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. ప్రదక్షిణ ప్రారంభం చేయకానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణ చేసి బయలుదేరతారు. అలా బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ అన్ని ఉన్న ఆలయములను ప్రదర్శనం చేస్తూ చేయాలి. ఈ యమలింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అతుక్కుంటాయి. చాలామందికి అలా జరిగింది కూడా. అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికీ అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది. అది రోడ్డు మీదకి కనబడదు, కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తివంతమైన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవటమో, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగ స్థానం. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర సంపత్తి కూడా కలుగుతుంది. ఇది కుబేరలింగ స్థానం అని పిలువబడుతుంది. మన పశ్చిమ దిక్కుకి వెళ్ళినప్పుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది. అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కటి నంది విగ్రహం ఉంది.
అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమనందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు. అరుణాచలంలో 3 యోజనాల దూరం వరకు ఏ విధమైన దీక్షకు సంబంధించిన నియమాలు లేవు. అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలో నుంచి ప్రవేశిస్తాం. ఈ గోపురమున శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు. ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోనికి ఒక్కసారైనా వెళ్ళి బయటకు రావాలి. అరుణాచలంలో అమ్మణి అమ్మన్ అని ఒక ఆవిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది. అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు. ఈశ్వర, నేను ఐశ్వర్యవంతురాలను కాను, నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని చందా ఇవ్వమని అడిగేది. ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అని ఆ పైసలతో లెక్క చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు. అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు. అరుణాచలం దేవాలయంలోనికి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం కనపడుతుంది. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు. ఆ తర్వాత కుడివైపుకు వెళితే అక్కడ పాతాళలింగం అని ఒకటి ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది. తర్వాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు. ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెళితే కనబడుతుంది. ఆ చెట్టు కింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. అటువంటి పరమ పావనమైన క్షేత్రం. అది దాటగానే ఒక పెద్ద నంది కనబడుతుంది. దానిని మొదటి నంది అంటారు. దానిని దాటి ప్రాకారంలోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనబడుతుంది. అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది. అయ్యవారికి ఇటువైపున అపీత కుచాంబ అనే పేరుతో పార్వతీదే ఉంటుంది. ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్టాండ్కు వచ్చే 2వ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనబడుతుంది. ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసిన కారణం చేత లోకమంతా చీకటి అలముకుంటే తద్దోష పరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయ్యమ్మ అనే పేరుతో అరుణగిరియందు వెలసింది.